ఈ రోజు తెల్లవారుజాము నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వేకువ నుంచే సలార్ టీజర్ రచ్చ మొదలైపోయింది మేకర్స్ అనుకున్నట్టుగానే ఈరోజు ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు సలార్ టీజర్ని రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో ఇప్పుడు సలార్ టీజర్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది కేవలం నాలుగు గంటల్లోనే పది మిలియన్ల వ్యూస్ అందుకొని ఏ హీరోకి దక్కని రికార్డ్ని క్రియేట్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది ప్రభాస్కి హిట్స్ వచ్చినా ప్లాప్స్ వచ్చినా అనే క్రేజ్ అలాగే ఉంటుందని సలార్ టీజర్ నిరూపించింది అందుకు టీజర్కి వచ్చిన వ్యూసే కారణం ఇప్పటి వరకు ముప్పై మిలియన్లకు పైగా వ్యూస్ని అందుకున్నది సలార్ టీజర్ ఇరవై నాలుగు గంటలు పూర్తి కాకముందే ఈ రేంజ్లో రెస్పాన్స్ అంటే అది మామూలు విషయం కాదు దీన్ని బట్టి సలార్ కోసం ఫ్యాన్సే కాదు సినీ ఆడియన్స్ కూడా ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారని అర్థమవుతోంది సలార్ టీజర్ సోషల్ మీడియా అంతటా భారీ రెస్పాన్స్తో దూసుకుపోతుంది నెటిజన్సే కాదు సినీ సెలబ్రిటీస్ సైతం సలార్ టీజర్ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చిరంజీవి మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ సలార్ టీజర్ చూసి సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ని అభినందించారు ఈ క్రమంలోనే తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా సలార్ టీజర్పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇందులో సలార్ మేకర్స్పై ఒకంత అసహనం వ్యక్తం చేశారు రవితేజ ఇంతకీ సలార్ టీజర్ చూసి రవితేజ ఏమన్నారంటే టీజర్ చాలా బాగుందని ఈ రేంజ్ మాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రభాస్ కటౌట్కి సరైన మూవీ ఇదేనంటూ కితాబ్ ఇచ్చారు చివరిలో అంతా బాగుంది కానీ టీజర్లో ప్రభాస్ ఫేస్ని రివీల్ చేయకపోవడం నచ్చలేదు అంటూ మూవీ టీంపై ఒకంత ఆసానం వ్యక్తం చేశారు రవితేజ దీంతో సోషల్ మీడియాలో రవితేజ పెట్టిన ఈ పోస్టులు ఇప్పుడు తెగ వైరల్గా మారుతున్నాయి